ఇయర్స్ నుంచి బ్యాక్ విత్ బ్యూటిఫుల్ సారీ విత్ బ్లౌజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 16,500 రేంజ్ ఆఫ్ సారీ విత్ బ్లౌజెస్. సో మనకి ఆల్మోస్ట్ 45 to 50% ఆఫర్ ఉందన్నమాట. సో మరి ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయని మీరు అనుకుంటారు కదా, అంతా హ్యాండ్ వర్క్స్, ఇంత ప్రీమియం వర్క్స్, బ్లౌజ్ వచ్చి ప్రైస్కి మనకి సారీ విత్ బ్లౌజ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? అగైన్ వర్కర్ దగ్గర నుంచి మనకి 200 పీసులు వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో అనమాట. సో ఒక రేంజ్ ఇప్పుడు మనం వీడియో చేసేస్తున్నాం, దసరా కదా మనకి బెస్ట్ డీల్స్లో వస్తున్నాయి. ఈ 10 డేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డీల్స్లో మంచి ప్రైసెస్ ఇస్తాం. సో ఈ సారీ వచ్చి మనకి 16,500 +150 ఇస్ ద షిప్పింగ్ అండి. అండ్ సారీ విత్ బ్లౌజ్ మనకి వర్క్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ పండి అండి, ఎంత చక్కగా ఉందో చూసారు కదా, షైనింగ్ ఆర్గెంజా వచ్చింది. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అనండి, ఇది బ్లౌజ్ ఒక్కటే. మనకి రీస్టాక్లో కొత్త స్టాక్లో వచ్చింది, మనం 16,500 అట్లానే అమ్ముతున్నాం. ఇది మనకి వర్కర్ దగ్గర నుంచి వచ్చిన మొదలని ఫ్లాట్ 8650 ఆఫ్టర్ డిస్కౌంట్ 8650 +150 ఇస్ ద షిప్పింగ్. నెక్స్ట్ లెవెల్లో ఉంది కదండి శారీ, ఓన్లీ బ్లౌజే మనకి నేను ఎవరికో కస్టమర్కి చేయించున్నాను అనమాట. ఈ స్టైల్లోనూ బ్లౌజ్ ఒకటి మనకి 25,000 ఎంత అవ్వింది ఆన్ ఆర్డర్ మీద చేపిస్తే. ఇది కొంచెం ప్రామినెంట్ డిజైన్ కూడాను, బట్ మనకి ఓన్లీ ఫర్ 8650 +150 ఇస్ ద షిప్పింగ్. సో చూసారు కదండి, అనదర్ డిఫరెంట్ పీస్ అనమాట. నెట్ మీద వచ్చింది ఇది కంప్లీట్, ఇలాగా హ్యాండ్ వర్క్తో వచ్చింది. ఇదే వర్క్ మనకి మొత్తం బోర్డర్కి ఇచ్చేసారు, సేమ్ కాన్సెప్ట్లో హ్యాండ్ మారి ఇంకొక డిజైన్ వచ్చిందనమాట. సో ఫ్లాట్ 8650 ప్లస్ షిప్పింగ్కి ఈ బ్యూటిఫుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మంచి ఫ్రిల్ మోడల్లో ఎంతమంది అడిగారు అండి, ఇది ఫ్రిల్తో పాటు మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట. ఫ్రిల్కి మళ్ళీ అక్కడక్కడ మనకి ఇలా టాజిల్ స్టైల్లో కూడా వచ్చింది. ఇంకా బ్లౌజ్ వర్క్ అంటారా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలును వర్కే అయిపోతుందండి, నేను కోట్ చేసిన ప్రైసెస్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రైసెస్ అని కూడా మనం చెప్పేయచ్చు. చూసారు కదా, ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పైన వచ్చి మంచి వర్క్ వచ్చింది, కింద కూడా మనకి ఫ్రిల్ కూడా ఇట్లాగా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. మరి ఇట్లాంటి సారీ 16,500 మనకి 8650 +150 ఇస్ ద షిప్పింగ్. ఇది ఒక్కటి మాత్రం మనకి ప్రీవియస్ స్టాక్లోదండి, యాక్చువల్గా 4 పీసులు తప్ప మిగలేదు ప్రీవియస్ స్టాక్లో. కాకపోతే ఏ డిజైన్ మీకు ప్రీవియస్ స్టాక్తో మ్యాచ్ అవ్వదు, అందుకని చెప్పి మీరు మొన్నే తీసుకున్నా కూడా మళ్ళీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి, ఇది మనకి ఓన్లీ బ్లౌజ్ కూడా ఈ ప్రైస్కి వర్క్ అవ్వదన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, మనం చేపిస్తే వర్క్ ఏదైనా మినిమం 10 to 12,000 అయిపోతుందండి. సో మనకి ఇట్లా వర్కర్ దగ్గర నుంచి ఏమన్నా తక్కువ రేంజ్కి వస్తేనే మనకి బెటర్ డీల్ వచ్చినట్టు అనమాట. 8650 ప్లస్ షిప్పింగ్, అందులోనే మనకి ఇంకొక డిజైనర్ పీస్ చూసారు కదా కడితే ఎంత బాగుందో, అందులో మనకి 8650 2 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ తిప్పండి అమ్మా. సో చూసారు కదా ఎంత స్టైలిష్గా వచ్చిందో, ఈ కోట్ మనం డ్రెస్సెస్ మీద కూడా వేసేసుకోవచ్చు. 100% చెప్తానండి, ఆర్గెంజాలో ఎంత చక్కగా ఉందో, నేను కోట్ చేసిన ప్రైసెస్తో బ్లౌజెస్ ఒక్కటి కూడా రావండి, అంత బెస్ట్ డీల్లో కోట్ చేశాను. మనకి వర్కర్ ఆల్మోస్ట్ ఇది మనకి 8,000 to 7,600 ఇచ్చారు. సో అందుకని దీని మీద ఎలాంటి బార్గెనింగ్స్ ఉండవు. అండ్ ఈ రేంజ్కి మీరు స్టోర్ పర్చేజ్, వెండార్ పర్చేజ్ చేసినా కూడా రావన్నమాట. సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా చక్కగా కళ్ళు మూసుకొని పిక్ చేసేయచ్చు. సో అనదర్ ప్రెటీ పీస్ అండి, 8650 మనకి ఈ బ్లౌజ్ వస్తుందో, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసేయండి. కడితే మాత్రం ఇది కూడా మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పేస్టల్స్ అంటేనే తెలియని ఒక అందం అండి. సో అట్లాంటి పేస్టల్ కలర్లో ఐస్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ అనమాట, దానికి తోడు ఈ వర్క్ చూసారు కదా, ఓన్లీ సారీస్ ఈ రేంజ్లో ఉన్నాయండి 8650. సో మనం బ్లౌజెస్ అయినా ఆ ప్రైస్కి మనకి కష్టం. సో మన శారీ కొంటే బ్లౌజ్ ఫ్రీ, బ్లౌజ్ కొంటే శారీ ఫ్రీ అన్నట్టు ఉందన్నమాట ఈ ఆఫరు. కావాలన్న వాళ్ళు ఇమ్మీడియట్ బుకింగ్స్ చేసేసుకోండి. వావ్ అంటే నిజంగా వావ్ అన్నట్టు ఉందన్నమాట శారీ. లైలాక్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ మల్టీ కలర్ వర్క్ అయితే ఇంకా మనం చెప్పేది ఏముంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది చీర కూడాను మనకి. అండ్ ప్రైసింగ్ చూస్తే వామ్మో అనిపించేటట్టు ఉందన్నమాట. అగైన్ అండి, ఇందాక ఒకటి చూపించాను పాత స్టాక్లోదని, పాత స్టాక్ అంటే ప్రీవియస్ సేల్లోది, ఎప్పుడుదో కాదు. సో ఇంకొక పీస్ అనమాట అందులోది, చెప్పాను కదా మాక్సిమం 3-4 పీసుల కంటే ఎక్కువ లేవు అసలును ఇంతకు ముందు పెట్టిన వాటిలోను. సో మళ్ళీ అంతే బెటర్ డీల్స్తో కొత్త డిజైన్స్, ఆ డిజైన్స్ కాకుండా రిపీట్ చేయకుండా చేసామన్నమాట. అబ్బాబ్బాబ్బా కాంబినేషన్కి పడిపోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సారీయే రాదు, నేను కోట్ చేసిన ప్రైస్కి మీరు క్లియర్గా చూడండి, అన్నీ కూడా 100 grams ఆఫ్ ఆర్గెన్ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను, మరి మీరు ఎలా ఇస్తున్నారు అంటే కనుక మనకి డైరెక్ట్ వర్కర్ బేస్ ఉంది కనుక వర్కర్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో
ఫ్యాక్టరీ అని కూడా చెప్పలేము. ఏంటంటే ప్రతిదీ కూడా హ్యాండ్ వర్క్ అయినప్పుడు మనకి వర్కర్ చేసి పంపిస్తారనమాట. అండ్ ఇందులో మనకి కలర్ డిజైన్ కూడా మారింది, చూపిస్తాను మళ్ళీ వేరేటివి. సో బ్యూటిఫుల్ పీస్ అట్ ద రేట్ ఆఫ్ 0+150 ఇస్ ద షిప్పింగ్, షిప్పింగ్ ఈజ్ మ్యాండేటరీ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇందాక చూసింది కొంచెం హెవీ బార్డర్ వచ్చింది, దాంట్లో కొంచెం సింప్లిఫై వచ్చింది బ్లౌజ్, ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ రేటుకి చీర రాదు, చీర రేటుకి బ్లౌజ్ రాదు, బట్ రెండు కలిపి మీకు బెస్ట్ డీల్లో వచ్చేసింది. మరి సైజెస్ 36-38 రెడీ టు వేర్ అండి. సో చూసారు కదా ఎంత బాగుందో, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఏ ఒక్కటి కూడా మనం మిషన్ వర్క్స్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇది బ్యాక్ ఓపెన్ వచ్చింది, బ్లౌజ్ చాలా బాగుంది. అండ్ సైజ్ 40 దాకా మనకు ఆల్టరేషన్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఆల్టరేషన్ క్లయింట్ హ్యాస్ టు డూ. ఎందుకంటే ఈ రేటుకి ఇవ్వటమే అసలు మేము చాలా వెండాక గోల చేసి గొడవ చేసి ఆయన 8,500 చెప్తే మేము 7,600 7,800 అలాగా బార్గెయిన్ చేసి ఫిక్స్ చేసి తెచ్చామన్నమాట. సో దీని మీద మనకి మార్జిన్స్ అతి తక్కువ ఉంటాయన్నమాట, మినిమం 5% to 10% ఉంటాయి. సో దీన్ని మనము అందుకని చెప్పి ఆల్టరేషన్స్ మనం చెయ్యము. ఒకవేళ ఆల్టరేషన్స్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఇట్సెల్ఫ్ బాగుంది. అండ్ ఇది వచ్చి మనకి కామన్గా తెలిసిన బ్లౌజ్, మంచి ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట. ఓన్లీ బ్లౌజ్ 5,000 ఆరా, ఇంకా ఎక్కువే కదా, వర్క్ 5,000 అవుతుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మనకి 8650 అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ లెవెల్ శారీ అండి ఇంకొకటి, కాంబినేషన్ వల్ల చీరకి లుక్ వచ్చేసింది అనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటికి 10 ప్రైస్ చెక్ చేసి అప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి. కొనుక్కుండండి. బ్లౌజులు సింపుల్గా ఇచ్చారేంటి అనుకుంటున్నారేమో, శారీ చూసారు కదా ఎంత హెవీగా ఉందో, శారీ అంత హెవీ వర్క్ ఇచ్చిన మూలన. ఇది కూడా ప్యూర్ 100 grams ఆఫ్ ఆర్గంజా, బట్ కాంబినేషన్ చూసారు కదా అనిపించింది కదా. సో నెక్స్ట్ వన్ అనమాట, ఇది కూడా చాలా బాగుందండి. పేస్టల్ కలర్ డబల్ కలర్ వస్తులోగా మనకి లుక్ బాగుంది. బట్ ఈ చీర ట్రస్ట్ మీ 18,000-19,000 పైన ఓన్లీ శారీ వచ్చింది. ఒరిజినల్ మిర్రర్స్ 18,000-19,000 అండి. ఇది మనకి వర్కర్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. మన దగ్గర వచ్చి 19,000 ఆల్రెడీ సేల్ అయిపోయింది. సో బ్యూటిఫుల్ పీస్. సేమ్ కేటగిరీ ఇంకో శారీ అండి. చూసిన వాళ్ళంటే మా స్టోర్ ఓపెనింగ్కి వచ్చింది అనమాట ఇది. అలాంటి శారీ విత్ బ్లౌజ్ రాలేదు. ఓన్లీ శారీ సింగిల్ పీస్ మనకి 16,500 వచ్చింది. మనకి వెండార్ క్లియరెన్స్ చేసినప్పుడు మంచి ప్రైస్కి వస్తాయి, వర్కర్ దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఇంకా బెస్ట్ ప్రైసెస్కి వస్తాయన్నమాట. రీజన్ ఏంటంటే కొన్ని వచ్చి డిజైన్స్ డిస్కంటిన్యూ చేస్తారు, అది వెండార్ క్లియరెన్స్లో పెడతారు. అలా కాకుండా కొన్ని వచ్చి వర్కర్ వచ్చి మనకి వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఇవి షాప్ నుంచి 100 pieces వాళ్ళకి ఆర్డర్ వచ్చినాయనుకో, గ్రూప్ మెంబర్ ఉంటారు కదా ఆయన తీసుకుని ఆర్డర్స్ చేపిస్తారు కదా. సో ఒకటి రెండో ఒక 10 pieces వాళ్ళు పర్సనల్గా చేపించుకుంటారు. ఇలా రెగ్యులర్గా ఇలా బుటిక్స్ వాళ్ళకి సెల్ చేస్తుంటారు అనమాట. సో వెండార్కి వెళ్తాతోనే మనకు వస్తాయి అనమాట అట్లా పీసెస్. ఇది కూడా మనకి ఇంతకుముందు స్టోర్ పర్చేజ్లో ఇందులో ఒక 5-6 pieces కలర్స్ కూడా వచ్చినాయి అండి. 13,000-14,000 రేంజ్లో వచ్చినాయి అప్పుడు మనకి. ఇప్పుడు మరి మనకి 8650+150 అనదర్ ప్రెటీ పీస్ అండి. అసలు బ్లౌజ్ కూడా అవ్వదు ఈ ప్రైస్కి, ఇంపాసిబుల్ అనమాట బ్లౌజ్ అవ్వటం కూడాను. శారీ కూడా అలానే తక్కువేం కాదు, ఎంత బాగుందో అసలు ప్రెజెంట్ ఉంది. సింగిల్ శారీసే మనకి ఈ రేంజ్లో ఉన్నాయి, 5-8 రేంజ్ అంతే కదా. సో అలాంటిది మనకి ఇంకో ఇంకా చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొకటి చెప్పనా అండి, ఇప్పుడే మా సేల్స్ గర్ల్స్ చెప్తున్నారనమాట, మేడం బ్లౌజ్ వేరుగా శారీ వేరుగా అమ్మినా కూడా మనకి బోల్డ్ని డబ్బులు వస్తాయి కదా మేడం, ఎందుకు అలా కల్పించేస్తున్నారు అని. బట్ ఎందుకంటే సింపుల్ లాజిక్, ఇందులో నా క్లయింట్స్కి మంచి ప్రైస్కి ఇవ్వాలన్నది ఒకటైతే, ఇంకో సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మనం ఇంత వర్క్ ఇస్తున్నప్పుడు వర్కర్స్ మనకి ఇంకా బెస్ట్ ప్రైస్కి తెస్తుంటారనమాట. సో బోత్ ఆర్ ద రీజన్స్ అండి, దాని గురించి మనం ఇట్లా ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఇది చూసండి, నేను ఇంత సింపుల్ బ్లౌజ్ ఉంది ఏంటి అనుకున్నాను, బట్ తర్వాత శారీ ఓపెన్ చేసేసాక అర్థమైందనమాట మనకి. శారీ ఒక్కటే ఇట్సెల్ఫ్ శారీ కానమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న లాంటి బ్లౌజ్ కూడా మన దగ్గర అందరి దగ్గర కామన్గా ఒక 2 black బ్లౌజ్ అయితే ఉంటుంటాయి కదా, చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ బ్లౌజ్ మీద వెళ్ళచ్చు, దీని మీద వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. మరి క్వశ్చన్ అడుగుదామా. క్వశ్చన్ ఏంటంటే, యా నేను ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నానని చెప్పాను కరెక్ట్గా. ఇప్పుడు మీకు మొత్తం వీడియో నేర్చుకొని చూడాల్సి వస్తుంది. సో ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నానని చెప్పాను, మెన్షన్ చేయండి. ఆన్సర్ కరెక్ట్గా మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ ఇస్తాను. చాలామంది కాపీ పేస్ట్ చేస్తున్నారు, ఎవరు ఆన్సర్ వాళ్ళకి ఉండాలి అది కూడా కన్సిడర్ చేస్తాను. ఈసారి సేల్స్ గారు చెప్పింది కరెక్టే, శారీ ప్రైస్ 8650 ఆ రేంజ్కి వచ్చేస్తుంది కనుక
మనకి చూసారు కదా ఎంత బాగుందో. వామ్మో అసలు బ్లౌజ్ ఉందండి ఎంత బాగుందో, అసలు క్లియర్గా చూపించండి అన్న, చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రంట్ బ్యాక్. అసలు ఇంతింత వర్క్లు పాపం వర్కర్స్ మాత్రం ఎలా చేస్తారో అండి, మిషన్ వర్క్లు అయితే అనుకోవచ్చు, హ్యాండ్ వర్క్లు అంతంత వర్క్లు చేసి 7,000 8,000 ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క బ్లౌజును. నాకు వాళ్ళని చూస్తే మాత్రం అసలు పాపం అనిపిస్తుంది అనమాట చూసి, ఇంత వర్క్మెన్షిప్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్ అండి, వర్క్మెన్షిప్ క్లియర్గా చూడండి. అసలు కోట్ మోడల్ అనమాట ఈ కోట్, మనము లాంగ్ ఫ్రాక్స్ మీదకి వాటికి కానీ లహంగాస్ మీద కానీ ఆర్డర్ చేపిస్తే కోట్ ఒకటే మనకి 5,000 అవుతుందండి. మీరు చూసుకోండి క్లియర్గా అంతా కూడా మిర్రర్ వర్క్, ఇంత హెవీ కాక మనకి ఒరిజినల్ మిర్రర్ ఇవ్వలేదు. బట్ కోట్ ఒకటే మనం అంత ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఛార్జ్ అంటే అదేదో మేము తీసేసుకుంటామని కాదు, వర్కర్స్కి ఇవ్వాలి కదా. మగ్గం వర్కర్కి పెర్ డే 1200 to 1500 ఉందండి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్ ఆర్డర్ పీసెస్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ వస్తుందో తెలిసిపోద్ది. ఇది కూడా అండి కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ క్యాప్ ఉంది. మరి బ్లౌజ్ అయితే మనకు అస్సలు రాదనమాట ఈ ప్రైస్కి. థర్డ్ వన్ ఇది కూడా మనం ఇంతకుముందు చూపించిన వాటిలో అది థర్డ్ వన్ అవుట్ ఆఫ్ దీస్ మెనీ. అప్పుడు కూడా నేను 30-40 పీసులు చూపించాను అనమాట, ఇది ఒకటి లాస్ట్ టైం వాటిలో లెఫ్ట్ ఓవర్. సో నేను చూడకుండానే 4 పాత లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి అన్నాను కదా, నిజంగానే 4 ఉన్నాయండి. ఇది 4వ చీర అనమాట, మొన్న సేల్లో లెఫ్ట్ ఓవర్లో ఉన్న 4th శారీ ఇది. 8650 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్. అదర్ ప్రెటీ పీస్ అండి, బ్లౌజ్ చూసారా ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారా చూడండి, ఉంది ఉంది హ్యాండ్స్ కూడా, ఎందుకంటే రాత్రి నువ్వు సెల్ చేశాను, హ్యాండ్స్ కూడా వర్క్ ఉందంటే సేమ్ వర్క్ ఉందంటండి. ఇందులో 2-3 పీసెస్ వస్తే రాత్రి ఒక 2 పీసెస్ స్టాక్ రాగానే సేల్ అయిపోయింది అంటే డిస్ప్లే పెట్టకుండానే. సో బ్యూటిఫుల్ పీస్, ఇప్పుడు కూడా ఇవేం డిస్ప్లే పెట్టకుండా షో చేస్తున్నానండి నేను. సో షో రిలీజ్ అవ్వేలోపు ఏమైనా సేల్ అవుతే మాత్రం, అంటే స్టోర్లో డిస్ప్లే పెడతాను కనుక చెప్పలేను, బట్ మాక్సిమం ఎందుకంటే రేపే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను కనుక అయిపోవచ్చు. డిస్ప్లే ఈవినింగ్కి సర్దుకుని అవుతానికి అవుతుంది. సో ఎట్లా ఉంది ఈ సారీ కూడా చక్కగా ఉంది కదా. ముందు బ్లౌజ్ చేతని, సో చూసారు కదండి లాస్ట్ పీస్ ఆఫ్ ద డే అనమాట, చాలా చక్కగా ఉంది. బట్ డీల్ మిస్ అవుతే మళ్ళీ మనకి ఈ డీల్కి దొరకదు, ఎందుకంటే ఎప్పుడు మిస్ అవటం ఈజ్ మిస్ అవ్వటమే. లాస్ట్ టైం వచ్చిన డిజైన్స్ ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి నెక్స్ట్ టైం రావు. సో వి కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట సేమ్ డిజైన్స్. అండ్ నేను సెలక్షన్ కూడా అట్లానే చేస్తాను, రిపీట్ చేయను, మ్యాక్సిమం రిపీట్ చేయకుండా ఉంటాను. 1 or 2 బాగా హిట్ డిజైన్స్ అయితే మాత్రమే రిపీట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఈరోజు సాయంత్రం కూడా యాజ్ యూజువల్ 4:00 వీడియో ఉంటుంది. అండ్ సాయంత్రం లైవ్ మాత్రం మిస్ అవ్వద్దు 6:00 లైవ్, ఎందుకంటే డ్రెస్సెస్ సెట్లోనే చూపిస్తున్నాను కానీ కొత్త స్టాక్లో వండర్ఫుల్ డ్రెస్సెస్లో బెస్ట్ డీల్స్ ఓన్లీ 10% మార్జిన్తో షో చేద్దాం అనుకుంటున్నాను. క్లియరెన్స్ షో కాదండి, బెస్ట్ డీల్స్లో చేస్తాం అనుకుంటున్నాను. బట్ అది ఈ రోజా రేపా అనేది సాయంత్రం అనౌన్స్ చేస్తాను. నాకు పార్సల్ ఒకటి వచ్చేది ఉందన్నమాట, అది సెలెక్ట్ చేసి చాలా బాగున్నాయి. బట్ అది ఈ రోజు వస్తే ఈ రోజు, ఒకవేళ ఈరోజు ఆ పార్సిల్ రాకపోతే గనక నేను క్లియరెన్స్లో చేసేస్తాను. బట్ కొత్త స్టాక్లో కూడా బెస్ట్ డీల్, బట్ అవేమీ కామన్ ఉండవు మనకి. సో చూద్దాం దాన్ని బట్టి, పార్సిల్ రావటాన్ని బట్టి మనం డిసైడ్ చేసి సాయంత్రం షో చేసేస్తాను. 6:00 లైవ్ మిస్ కావద్దు. ఈ లైవ్లోనూ నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయండి, సాయంత్రం 4:00 వీడియోలోను కూడా కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళిద్దరినీ కూడా ఈవినింగ్ లైవ్లో మనము గిఫ్ట్ తీసేద్దాం. సో దట్స్ స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ.